లేవియకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపుగాని పొక్కుగాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపడవంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోనునొద్దకైనను, యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాణ్ణి తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పడను చూడగా ఆ పడయందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, ఆ పడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, అది కుష్టుపడ. యాజకుడు వాణ్ణి చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగలవాణిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాణిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు 2వసారి వాణ్ణి చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వాణిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పొక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనపడవలెను. అప్పుడు ఆ పొక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాణిని తీసుకుని రావలెను. యాజకుడు వాణ్ణి చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లవారిన ఎడలను, వాపులో పచ్చిమాంసము కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మమందు ఆతదైన కుష్టము కనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగలవాని తల మొదలుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వాణిని చూడవలెను. ఆ కుష్టము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయూ తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని అంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే, అది కుష్టము. అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లవారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాణ్ణి చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైలను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనుపరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారి గుండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపడ. యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను, అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వాణిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.
అది కుష్టుపడ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండి నీడల అది దద్దురు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత ఎర్రగానే కాని తెల్లగానే కాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే కాని ఉండి నీడల యాజకుడు దాన్ని చూడవలెను నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లవారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్టము యాజకుడు దాని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే కాని చర్మము కంటే పల్లముగా ఉండకయే కాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను ఏడవ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది పుష్టమే అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను అది వాతపు మంటయే పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను అది బొబ్బ తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన పుష్టము యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగలవాణిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ఏడవ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను కాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు యాజకుడు బొబ్బ గలవాణిని మరి ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ఏడవ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను వాడు తన బట్టలు ఉరుగుకొని పవిత్రుడగును వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాణ్ణి చూడవలెను అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు వాడు అపవిత్రుడు అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను వాడు పవిత్రుడు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినేడల యాజకుడు వానిని చూడవలెను వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండినేడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు వాడు పవిత్రుడు తల వెంట్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు వాడు పవిత్రుడు అయినను బట్ట తలయందే కాని బట్ట నొసటియందే కాని ఎర్రగా ఉండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్టము యాజకుడు వానిని చూడవలెను కుష్టము దేహచర్మమందు కనబడినట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎర్రగా ఉండు తెల్లని పొడయైన ఎడల వాడు కుష్ఠురోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను వాని కుష్ఠము వాని తలలో ఉన్నది ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను వాడు తల విరియబోసుకొనవలెను వాడు తన పైపెదవిని కప్పుకొని
అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పడ వానికి కలిగిన జనములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెములకు వెలుపల ఉండవలెను. మరియు కుష్టుపడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకలు బట్టయందేమి నారబట్టయందేమి నారతోనే కాని వెంట్రుకలతోనే కాని నేసిన పొడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏ ఒక వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చ దాళుగానే కాని ఎర్ర దాళుగానే కాని కనబడిన ఎడల అది కుష్టుపడ యాజకునికి దాని కొనుపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ఏడవ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పొడుగునందే కాని పేకయందే కాని తోలునందే కాని తోలుతో చేసిన వస్తువునందే కాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పొడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పొడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉతుకనాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉతికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము, అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున గాని పైవైపున కాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉతికిన తరువాత ఆ పొడవాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పొడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తరువాత అది ఆ వస్త్రమందే కాని పొడుగునందే కాని పేకయందే కాని తోలుతో చేసిన దేనియందే కాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము, ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే కాని పొడుగునే కాని పేకనే కాని తోలుతో చేసిన దేనినే కాని ఉతికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల రెండవ మారు దానిని ఉతుకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందే కాని నారబట్టయందే కాని పొడుగునందే కాని పేకయందే కాని తోలు వస్తువులయందే కాని ఉండు కుష్టుపడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే.